అలాగే బుధవారం. ఈ రెండు రోజులు కాయిన్స్ కోసం చాలా ఇబ్బంది పడ్డారు మన పురుషుల టీం, అలాగే స్త్రీల టీం. బిగ్ బాస్లో కాయిన్స్ కోసం రచ్చరంబుల అయిపోతుంది. అయితే ఒక పక్కన మగవాళ్ళ టీం అందరూ కలిసి అన్ని టాస్క్లు అవలీలగా ఆడేస్తున్నారు. ఒక పక్కన వాళ్ళకి ఎక్కువగా దొరికిన గోల్డ్ కాయిన్స్ మినహాయించితే ఆడవాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళు 50 కాయిన్లు తీసుకోవటం, అది కూడా కౌశల్ వాళ్ళ నిర్లక్ష్యం గుర్తు చేస్తూ దానికి తగినట్టుగా శాస్తి బుద్ధి చెప్పటం ఇవన్నీ జరిగిపోయాయి. అయితే ఈరోజు అంటే గురువారం ఎపిసోడ్లో కౌశల్ అలాగే బాబు గోగినేనికి చాలా తీవ్రంగా వాగ్వివాదం అయినట్టు తెలుస్తుంది. బాబు గోగినేని, ఏంటిది వాళ్ళ ఆస్తిని మీరు తీసుకోవడం దారుణం, అంటే వాళ్ళ ఆస్తి నేను ఎక్కడికి తీసుకువెళ్ళలేదని, అవి అక్కడే ఉన్నారని అన్నాడు. దాంతో మరొక మాట ఏమన్నాడంటే, ఇక్కడ దారుణాలు అవి ఇవి అంటే నేను సహించేది లేదు అని చెప్పాడు కౌశల్. అంతేకాకుండా బాబు గోగినేని మరొక మాట అన్నారు, అనవసరంగా లేడీస్కి ఇచ్చిన, స్త్రీలకు ఇచ్చిన వాళ్ళ 50 కాయిన్లు మీరు తీసుకోవడం దారుణం కాక మరేంటని అడిగారు. అంతేకాకుండా బాబు గోగినేని మరొక మాట అన్నారు, ఇది తీసుకోవడం అంటే దొంగలించబడినాయనే కూడా మనం అనొచ్చని, వాళ్ళ డబ్బులు వాళ్ళకి తెలియకుండా తీసుకోవడం దొంగలించడమే అన్నట్టుగా మాట్లాడిన బాబు గోగినేని మీద చాలా ఫైర్ అయ్యాడు కౌశల్. అలా తీసుకోవడం అలా తప్పు కాదని, వాళ్ళకి టేబుల్ మీద పెట్టిన 15 నిమిషాల వరకు వాళ్ళు ఆ బ్యాగ్నే ముట్టుకోలేదని, మొదటిగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారం అక్కడ ఏ సర్వీస్కి ఎంతెంత గోల్డ్ కాయిన్స్ ఇవ్వాలి అనే ఆలోచనలో టీం సభ్యులు ఉండాలని, అది బ్యాగ్ లేకుండా అసాధ్యమని, అలాగే నిర్లక్ష్యం జరిగి అలా జరిగిందని కౌశల్ వివరిస్తూ వచ్చాడు. ఇక అదే సమయంలో బాబు గోగినేని ఇంటి సభ్యులందరికీ ఒక నేరుగా ప్రశ్నను స్పందించాడు. అది ఏంటి అంటే, ఎంతమంది కౌశల్ వాళ్ళకి ఆడవాళ్ళ తరఫు నుంచి 50 కాయిన్లు తీసుకుని వాళ్ళకి లెసన్ చెప్పాలనుకున్నాడు, ఎవరు అలా అనుకుంటున్నారు, ఎవరు ఒప్పుకుంటున్నారో చెప్పండి అంటే, గీతా మాధురి, శ్యామల అలాగే దీప్తి నలమూతో వీళ్ళు ముగ్గురు ఒక మాట అన్నారు, సార్ ఇది ఎప్పటికీ దొంగలించబడ్డం అవ్వదు, అతను మాకు లెసన్ చెప్తాం అనుకున్నాడు, ఎందుకంటే అక్కడ మా తప్పు కూడా ఉంది కాబట్టి అది మేము లెసన్ లాగే తీసుకుంటున్నాం, కానీ ఆయన ఎక్కడా కూడా దొంగలించడం అనేది జరగలేదు అని చెప్పాడు. దాంతో కౌశల్కి 1000 ఏనుగుల బలం చేకూరిందని చెప్పుకోవచ్చు. నిజానికి ఇలాంటి గేమ్స్లో ఇలాంటి చిన్న చిన్న పనులు సర్వసాధారణం. దానికే ఆస్తులు తీసేసుకున్నారు, వాళ్ళ న్యాయాలు హక్కులు అని ఇన్నిటి గురించి మాట్లాడడం బాబు గోగినేనికి అక్కడ అనవసర విషయంగా చూస్తున్న ప్రేక్షకులు అలాగే నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక ఆ తర్వాత దీన్ని గుర్తించిన దీప్తి నలమూతు అలాగే గీతా మాధురి వీళ్ళిద్దరు ఏమనుకున్నారంటే, సార్ ఇది దొంగలించడం అని మేము అస్సలు అనుకోము, ఇది మేము అక్కడ తీసుకోకపోవడం మా తప్పు, అందుకని ఆయన తీసుకుని మాకు బుద్ధి చెప్పాలనుకున్నాడు, తర్వాత మేమిద్దరం వెళ్ళి అడిగినప్పుడు కూడా ఆయన అదే మాట అన్నారే, కానీ నాకు తెలీదు, నేను ఆ సంచి చూడలేదు అని ఎప్పుడూ ఆ మాట మాట్లాడలేదు. సో ఇక్కడ క్లియర్గా కౌశల్ తప్పు లేదని తెలుస్తుంది. అంతేకాకుండా సీజన్1 అలాగే చాలా సీజన్స్లో కూడా బాబు గోగినేని తెలియకుండానే కొన్ని మిస్టేక్స్లు తొండిలు చేశాడు. అప్పుడు నాని ఏంటి అని అడిగితే అది గేమే తొండి అని తనకు తాను కవర్ చేసుకున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఇలాంటి ఎన్నో విశేషాల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.